ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనము ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీలోని జన్యుశాస్త్రం జెనెటిక్స్ అనేటువంటి టాపిక్ నుంచి మనము కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేద్దాం. ఆల్రెడీ మనము మన యొక్క యాప్లో ఏదైతే ఉందో ఎస్ఏ బయాలజీ టెస్ట్ సిరీస్ అనేటువంటి కోర్సులో భాగంగా మనము ఈ జన్యుశాస్త్రం నుంచి సెకండ్ ఇయర్ బాటనీలోని జన్యుశాస్త్రం నుంచి పార్ట్ 1 టెస్ట్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా పార్ట్ 2 జన్యుశాస్త్రం అనేటువంటి ఈ టెస్ట్ని కూడా ఇప్పుడే మనకి ఈరోజే అప్లోడ్ చేయడం జరిగింది. మరి ఇలా ఈ విధంగా టెస్ట్లన్నీ కూడా మనకి టీఎస్ తెలంగాణలో మనకి ఈ నెల 24th డిఎస్సి ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి వారిని ముఖ్యంగా వారిని దృష్టిలో పెట్టుకొని ఈ 24th వరకు కూడా మనకి ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఇంటర్మీడియట్కి సంబంధించిన కంటెంట్ అంతా కూడా మనకి ఈ విధంగా ఒక్కొక్క చాప్టర్ని మళ్ళీ మనకి టెస్ట్లు అనేవి అప్లోడ్ చేయటం జరుగుతూ ఉంటుంది. సో దానిలో భాగంగా మనం ఈరోజు జన్యుశాస్త్రంలో సెకండ్ ఇయర్ బాటనీలో జన్యుశాస్త్రం సంబంధించి పార్ట్ 2ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ పార్ట్ 2ని సంబంధించి మనకి ఒక 30 బిట్స్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది. ఆ బిట్స్ని మనం ఈ వీడియోలో ప్రాక్టీస్ చేద్దాం. సో మిగతా టెస్ట్లన్నీ కూడా ఒక్కొక్కటిగా అప్లోడ్ చేయడం జరుగుతుంది, రైట్? అభ్యర్థులందరూ గమనించాలి. సో మనకి టెస్ట్ సిరీసు పర్చేజ్ చేయకపోతే వెంటనే పర్చేజ్ చేసుకోండి. సో ఇప్పుడు మీకు ఆఫర్లో నడుస్తుంది, 399 రూపీస్కే మీకు ఈ ఆఫర్ వస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లో వారు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ వారు కావచ్చు. సో ఈ వీడియోస్ అన్నీ కూడా, అదేవిధంగా ఈ టెస్ట్ అన్నీ కూడా మీ యొక్క ప్రిపరేషన్లో యూజ్ అవుతాయి కాబట్టి వినియోగించుకోండి, రైట్? సో ఫస్ట్ బిట్ చూడండి. ఒకసారి ఫస్ట్ బిట్ చూసినట్లయితే అణుజీవ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో సమాచారాన్ని అందించని వారు అండి. ఫస్ట్ వన్ వాట్సన్, క్రిక్, సెకండ్ ఆప్షన్ కొరానా, కొరెన్బర్గ్, థర్డ్ మెండల్, సట్టన్, అండ్ ఫోర్త్ వన్ వాట్సన్ అండ్ బెర్నర్. ఓకేనా? అణుజీవ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో సమాచారాన్ని అందించని వారు. సో రైట్ ఆన్సర్ మనకి 3 అండి, మెండల్, సట్టన్ తప్ప మిగతా వారందరూ కూడా అణుజీవ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో వారికి సంబంధించిన సమాచారాన్ని వారు అందించడం జరిగింది కాబట్టి రైట్ ఆన్సర్ మనకి 3. ఓకే, సో నెక్స్ట్ మనకి 2వ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి, ఇతడు జరిపిన పరిశోధనల ఫలితంగా ఆధునిక జన్యు శాస్త్రానికి అనువంశికత అధ్యయనానికి పునాదులు వేశాయి. మెండల్, సట్టన్, మోనార్డ్, బెంజర్. ఓకే, సో మనకి తెలిసింది ఇదంతా కూడా మెండల్. ఓకే, మెండల్ అనేటువంటి శాస్త్రవేత్త జరిపిన పరిశోధన ఫలితంగా ఆధునిక జన్యు శాస్త్రానికి అనువంశికత అధ్యయనానికి పునాదులు వేశాయి. ఓకే, రైట్. సో నెక్స్ట్ మనకి 3వ క్వశ్చన్. సో ఈ ఇప్పుడు అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ అన్ని కూడా, టెస్ట్లన్నీ కూడా మీ యొక్క ప్రిపరేషన్లో, ముఖ్యంగా తెలంగాణలో డిఎస్సి రాసే అభ్యర్థులందరూ కూడా మీరు ప్రిపరేషన్ ఎంతవరకు చేయగలిగారు, ఎంతవరకు మీరు రీచ్ అవ్వగలరు, ఎన్ని బిట్లు మీరు కరెక్ట్గా పెట్టగలరు అనేటువంటి ఫైనల్ టచ్గా మీకు ఇవన్నీ ఉపయోగపడతాయండి ఇప్పుడు అప్లోడ్ చేసేటువంటి వీడియో టెస్ట్లన్నీ కూడా. కాబట్టి అందరూ కూడా వినియోగించుకోండి, ప్రతి ఒక్క టెస్ట్ రాయడానికి ప్రయత్నించండి. ఇలా టెస్టులు, ఎన్ని టెస్టులు రాస్తే అన్ని టెస్టులు అనేవి ఈ టైంలో మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు చదివిందంతా పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఒక్కొక్క టెస్ట్, ఒక్కొక్క చాప్టర్లో ఉన్నటువంటి చాప్టర్ ప్రకారం టెస్ట్లు అనేవి ప్రాక్టీస్ చేయడం అనేది చాలా బెటరు, అదే మంచి పని. సో అలా చేయగలిగితేనే మీరు ఒకవేళ ఏదన్నా మిస్ అయినా కూడా, ఏదైనా మీరు తప్పులు చేసినా కూడా ఈ టెస్ట్ సిరీస్ రాయటం వల్ల మీకు ఆ తప్పులు కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఫైనల్ టచ్గా మీరు ఇవి ఇప్పుడు మనం పెట్టేటువంటి టెస్ట్లన్నీ కూడా ఖచ్చితంగా 100% అటెంప్ట్ చేయండి, యూజ్ఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూడండి, 1840లో మెండల్ దీని నుంచి ఆనర్స్ పట్టా పొందాడు. వియన్నా విశ్వవిద్యాలయం, వోల్డ్స్ విశ్వవిద్యాలయం, బ్రన్ విశ్వవిద్యాలయం, అదేవిధంగా పాఠశాల. ఓకే, రైట్. సో మనకి రైట్ ఆన్సర్ 4 అండి, పాఠశాల. పాఠశాల నుంచి ఆనర్స్ పట్టాన్ని పొందడం జరిగింది 1840లో, రైట్? సో అందుకనే మేము క్వశ్చన్స్ కూడా చాలా సింపుల్గా మీకు ఇవ్వడం జరుగుతుంది, ఒకసారి గమనించండి అభ్యర్థులందరూ కూడా. నెక్స్ట్ 4వ క్వశ్చన్, ఈ సంవత్సరాలు మొదలుగా వైవిధ్యతకు కారణాలలో ఒకటి లైంగిక ప్రత్యుత్పత్తి ప్రక్రియలో గుప్తంగా ఉన్నట్లు మానవులకు తెలిసింది. క్రీస్తు పూర్వం 8000 నుంచి 10000 వరకు. ఓకే, రైట్ ఆన్సర్ మనకు ఒకసారి గమనించినట్లయితే చూడండి,
క్రీస్తు పూర్వం 8,000 నుంచి 10,000 వరకు అండి. రైట్ ఆన్సర్ క్రీస్తు పూర్వం 8,000 నుంచి 10,000 వరకు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి. మెండల్ ప్రయోగాల వల్ల సేకరించిన సమాచారానికి విశ్వసనీయత చేకూరటానికి కారణం కానిది అధిక సంఖ్యలో మొక్కలు ఎన్నుకోవడం, ఎక్కువ సమయం మొక్కలను కేటాయించడం, తన పరిశోధనలో సాంఖ్యాక శాస్త్ర విశ్లేషణలు గణిత శాస్త్రాన్ని ఉపయోగించడం, మొక్కలలో కనిపించే రెండు పరస్పర విరుద్ధ లక్షణాలపై పరిశోధన చేయడం. వీటిల్లో చేరుకోవడానికి కారణం కానిది అని అడిగిన ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఎక్కువ సమయం మొక్కలకు కేటాయించడం అనేది కాదండి, మిగతా అన్ని కూడా ఆయన చేసిన ప్రయోగాల వల్ల విశ్వసనీయత అనేది చేకూరడం జరిగింది. సో కాబట్టి రైట్ ఆన్సర్ మనకి ఇక్కడ బి, ఎక్కువ సమయం మొక్కలకు కేటాయించడం అనేది రాంగ్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, మెండల్ ఎన్ని నిజ ప్రజనన బఠానీ మొక్కలను మొక్కల రకాలను ఎన్నుకున్నాడు తన ప్రయోగానికి? 7, 14, 18, 25. ఓకే రైట్ ఆన్సర్ 14 అండి. 14 నిజ ప్రజనన బఠానీ మొక్కల రకాలను ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, మెండల్ తన ప్రయోగంలో ఒక జన్యువు అనువంశికతను అధ్యయనం చేయడానికి వీటి మధ్య సంకరణం జరిపాడు. ఆకుపచ్చ పసుపు, గుండ్రని, ముడతలు, పొట్టి, పొడవు. ఓకే రైట్ ఆన్సర్ మనకి పొడవు, పొట్టి ఈ లక్షణాలు కలిగినటువంటి మనకి జిన్ ప్రయోగంలో ఎంచుకోవడం జరిగింది. సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 8, మెండల్ మొదటి తరంలో వచ్చిన మొక్కల యొక్క ఫలితాలు కానివి? పొడవుగా ఉండడం, పొట్టి మొక్కలు లేకపోవడం, జనక తరంలోని మొక్కను పోలి ఉండడం, రెండవ జనక మొక్కల మొక్క లక్షణాలు కనిపించలేకపోవడం. చూడండి ఇక్కడ మనకి మెండల్ చేసిన ప్రయోగంలో మొదట F1 తరంలో మనకి రావడం జరిగింది. ఆ F1 తరంలో వచ్చినటువంటి మొక్కల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ లక్షణాలు కానివి అని అడిగాడండి. ఇక్కడ చూడండి మనకి కానిది ఇది ఒకటండి. రెండవ జనక మొక్క లక్షణాలు కనిపించలేకపోవడం, ఇవన్నీ కూడా పొడవుగా ఉండటం, పొట్టి మొక్కలు లేకపోవడం, జనక తరంలో ఉన్నటువంటి మొక్క ఈ వచ్చినటువంటి మొక్కలన్నీ కూడా జనక తరంలో మొక్కను పోలి ఉండటం జరుగుతుంది. రెండవ జనక మొక్క లక్షణాలు కనిపించలేకపోవడం అనేది రాంగ్ ఇక్కడ. ఓకే రైట్ ఆన్సర్ మనకి డిగా గుర్తించడం జరగాలి. రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, F1 తరం మొక్కలను స్వపరాగ సంపర్కం చేసినప్పుడు వచ్చిన ఫలితాలు కానివి? సో F1 తరముని మనం స్వపరాగ సంపర్కం చేసినప్పుడు మనకి F2 తరం వస్తాయి. మరి F2 తరంలో వచ్చినట్టు మొక్కల యొక్క ఫలితాలు ఏ విధంగా ఫలితాలు వచ్చాయి, ఏ లక్షణాలతో కూడినటువంటి మొక్కలు వచ్చాయి అనేటువంటి ఆ ఫలితాలు కానివి అని అడిగాడండి. చూడండి కొన్ని పొట్టి మొక్కలు రావడం, పొడవు పొట్టి లక్షణాలు పూర్తిగా మనకి జనక లక్షణాలు అండి, జనకుల్ని పోలి ఉండటం, జనకులను పోలి ఉండటం, పొట్టి మొక్కల సంభావ్యత 3/4 రావడం, ఏ మొక్క కూడా మధ్యస్థంగా ఉండదు. ఓకే సో రైట్ ఆన్సర్ మనకి ఇక్కడ ఫలితాలు కానివి. ఇక్కడ వచ్చరికి రైట్ ఆన్సర్ ఇదండి, పొట్టి మొక్కల సంభావ్యత 3 రావడం అనేది రాంగ్ ఆన్సర్. సో ఏ విధంగా రాంగ్ ఆన్సర్ అనేది మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే కన్నా మీరు అప్పుడు చదివే ఉంటారు కాబట్టి ఒకసారి బుక్ తీసి ఓపెన్ చేసి మీకు మీరే చేసుకోగలిగితే మీరు ఆ ఇది వరకు నెక్స్ట్ ఇదే విధంలో అక్కడ ఆ ఏరియా నుంచి బిట్ ఇచ్చినా కూడా మీరు మిస్ కాకుండా పెట్టేదానికి అవకాశం ఉంటుంది. సో నేను ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్లయితే మీరు వెంటనే వినేసి మర్చిపోతారు. అలా కాకుండా మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఇక్కడ ఏది రాంగ్ ఇచ్చామనేది ఒకసారి మీరు అండర్లైన్ చేసుకున్నట్లయితే మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, మెండల్ మొదటి తరంలో ఒక జనక మొక్క లక్షణాలు, రెండవ తరంలో రెండు జనక మొక్కల లక్షణాలు ఈ నిష్పత్తిలో కనిపించాయి. 1:1, 1:2, 3:1, 1:3. ఓకే రైట్ ఆన్సర్ 3 అండి. 3:1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, సంయోగ బీజాలలో ఏదో ఒక రకపు యుగ్మ వికల్పం ఉండడానికి ఎంత శాతం అవకాశం ఉంటుంది? ఓకే 90%, 50%, 60%, 100%. ఓకే సంయోగ బీజాల్లో ఏదో రకపు యుగ్మ వికల్పం అనేది మనకి ఉండడానికి ఎంత శాతం అవకాశం ఉంటుందంటే 50% ఉంటుందండి, 50% అనేది ఉంటుంది. ఓకే నెక్స్ట్ మనకి ఇక్కడ ఓకే నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 12,
ఈ సిద్ధాంతాన్ని అనుసరించి ఎఫ్ టూ తరంలో ఏర్పడిన 3:1 నిష్పత్తిని వివరించవచ్చు. ప్రకృతి వర్ణ సిద్ధాంతం, బహిర్గతత్వ సిద్ధాంతం, పృథక్కరణ సిద్ధాంతం, సంయోగ బీజ స్వచ్ఛత సిద్ధాంతం. ఓకే, సో రైట్ ఆన్సర్ మనకి బహిర్గతత్వ సిద్ధాంతం అనేది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. F1 తరంలో ఒక లక్షణం కనిపించినప్పటికీ F2 తరంలో 2 లక్షణాలు కనిపించి యుగ్మ యుగ్మవికల్పాలు ఎప్పటికీ మిళితం చెందవు అనే అంశంపై ఆధారపడి ఈ సిద్ధాంతం ఉంటుంది. బహిర్గతత్వ సిద్ధాంతం, సంభావ్యత సిద్ధాంతం, సంయోగ బీజ స్వచ్ఛత సిద్ధాంతం, అనువంశికత సిద్ధాంతం. రైట్, సో సంయోగ బీజ స్వచ్ఛత సిద్ధాంతం అనే రైట్ ఆన్సర్ అండి. దీన్నే మనం పృథక్కరణ సిద్ధాంతం కూడా అని చెప్పవచ్చు. సంయోగ బీజ స్వచ్ఛత సిద్ధాంతం అంటాం. సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 14. మానవులలో ఏబిఓ రక్త గ్రూపును నిర్ధారించే వివిధ రకాల ఎర్ర రక్త కణాలు మరియు లెంటిల్ మొక్కలలో విత్తన కవచ లక్షణం, పరిమాణం అనేవి దీనికి మంచి ఉదాహరణలుగా చెప్పవచ్చు. సహబహిర్గతత్వం, బహుళ బహిర్గతత్వం, సంయోగ బీజ స్వచ్ఛత సిద్ధాంతం, స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం. ఓకే, సో రైట్ ఆన్సర్ మనకి 14 చూడండి. సహ బహిర్గతత్వ సిద్ధాంతము. ఓకే, సహ బహిర్గతత్వ సిద్ధాంతం రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 15. బఠానీ విత్తనాలలో పిండి పదార్థాల సంశ్లేషణను ఒక జన్యువు నియంత్రించడం అనేది దీనికి ఉదాహరణ. సంయోగ బీజ స్వచ్ఛత సిద్ధాంతం, కారక సిద్ధాంతం, బహుళ ప్రభావత, సంపూర్ణ బహిర్గతత్వ సిద్ధాంతం. ఓకే, రైట్ ఆన్సర్ మనకి బహుళ ప్రభావత. ఓకే, సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 16. చిక్కిల్ సెల్ ఎనిమియా అనేది ఈ రకపు ఉత్పరివర్తనాలకు ఉదాహరణ. వలయ ఉత్పరివర్తనాలు, ఫ్రేమ్ షిఫ్ట్ ఉత్పరివర్తనాలు, బిందు ఉత్పరివర్తనాలు, క్రోమోసోమ్ ఉత్పరివర్తనాలు. బిందు ఉత్పరివర్తనాలు అనేవి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. కొంచెం వీడియో మనకి స్పీడ్గా చెప్తున్నాను, ఎందుకంటే మీకు టైం అనేది వేస్ట్ కాకూడదు కాబట్టి కొంచెం స్పీడ్గా చెప్పేస్తున్నాను. సో ఎంత తొందరగా మనం క్వశ్చన్ వీడియో మీరు చూసుకొని మీరు మళ్ళీ మీ యొక్క బుక్ ఓపెన్ చేసి మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించాలనే ఉద్దేశంతో స్పీడ్గా చెప్పడం జరుగుతుంది. రైట్, సో క్వశ్చన్ నెంబర్ 17 అండి. క్రోమోసోములు విభజనాలు అనేది సాధారణంగా ఈ కణాల్లో కనిపిస్తాయి. క్రోమోజోముల విభజనాలు అనేవి సాధారణంగా ఈ కణాల్లో కనిపిస్తాయి. కండ్ర కణాలు, క్యాన్సర్ కణాలు, హృదయ కణాలు, ఊపిరితిత్తులు ఉన్నటువంటి కణాలు. రైట్ ఆన్సర్ క్యాన్సర్ కణాలు. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. సహలగ్నతలో తెలుపు పసుపు జన్యువులు దగ్గరగా సహలగ్నత చెంది ఉండి డాష్ శాతం పునఃసంయోజనాన్ని, తెలుపు చిన్న రెక్కల గల జన్యువులు డాష్ శాతం పునఃసంయోజనాన్ని సూపిస్తాయి. 18. రైట్, సో క్వశ్చన్ నెంబర్ 18 మనకి చూసినట్టు రైట్ ఆన్సర్ ఇది చూడండి. 1.3% మరియు 13.72% అండి. 1.3%. సో నెక్స్ట్ మనకి డాష్ వచ్చరికి 13.72% ఈ విధంగా పునఃసంయోజనం చూపించడం జరుగుతుంది. ఓకే, రైట్ ఆన్సర్ మనకి బి. సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 19. ఒకే క్రోమోజోములని జన్యువుల జతల మధ్య పునఃసంయోజన పౌనపున్యాన్ని ఉపయోగించి క్రోమోజోముల జన్యువుల మధ్య దూరాన్ని, జన్యువుల స్థానాన్ని పటం రూపంలో తెలుసుకున్న వ్యక్తి మోర్గాన్, ఆల్ఫ్రెడ్ స్టర్ట్ వామ్, మెండల్ సట్టన్. ఓకే, ఆల్ఫ్రెడ్ స్టర్ట్ వాంట్. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. జనకేతుల తరం యొక్క జన్యువుల కలయికని ఏమందరు? ఉత్పరివర్తనాలు, సహలగ్నత, పునఃసంయోజన, అనువంశికత. సో పునఃసంయోజన అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. క్రోమోజోముల ప్రవర్తన జన్యువుల ప్రవర్తనతో సమాంతరంగా ఉంటుందని మెండల్ భావనను గుర్తించిన వారు సట్టన్ బోవేరి, మెండల్ సట్టన్, మోర్గాన్ ఫ్రీమన్, బోవేరి మోర్గాన్. సట్టన్ బోవేరి అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు మనకి
మండల్ భవన్ ను గుర్తించడం జరిగిందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22, వీరి వాదన అండి, వీరి, ఓకే, వీరి వాదన ప్రకారం క్రోమోజోములు జతలు జతలు కావటం, విడిపోవడం, అణుక్రియల వల్ల క్రోమోజోములు మోసుకొచ్చే కారకాలు పృథక్కరణ చెందుతాయి. సట్టన్ బోవేరి మోర్గాన్ సట్టన్. క్వశ్చన్ నెంబర్ 22, సట్టన్ బోవేరి అనేటువంటి ఇద్దరు యొక్క అభిప్రాయం ప్రకారం లేదా వీరి యొక్క వాదన ప్రకారం ఈ విధంగా పృథక్కరణ చెందుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 అండి, మోర్గాన్ తన ప్రయోగాలకు డ్రోసోఫిలా మెలనోగాస్టర్ను ఎంచుకోవడానికి కారణమైన లక్షణాలు కానిది. వీటిని ప్రయోగశాలలో సాధారణ కృత్రిమ యానకంపై పెంచవచ్చు. జీవిత చక్రాన్ని 2 వారాల్లో పూర్తి చేస్తాయి. వీటిలో పురుష మరియు స్త్రీ లింగ భేదన సులభంగా చేయవచ్చు. అనేక అనువంశిక వైవిధ్య కారకాలు ఉండవు వీటిలో. అందువల్ల వీటిని ఎంచుకోవడం జరిగింది. ఓకే, చూడండి కానిది ఏంది అని అడిగాడు. ఇక్కడ 23rd రైట్ ఆన్సర్ మనకి ఇక్కడ అనేక అనువంశిక వైవిధ్య కారకాలు ఉండవు అనేది రాంగ్ ఆన్సర్ అండి, ఎందుకంటే ఉంటాయి. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24, మెండల్ 2 జన్యువుల అనువంశికతలో సంయోగ బీజాలు క్యాపిటల్ ఆర్ స్మాల్ వై ఫలదీకరణలో సంయోగం చెంది F1 తరంలో ఈ విధంగా ఏర్పరుస్తాయి. చూడండి వీటిని సంయోగం చేస్తే మనకి F1 తరంలో ఏ విధమైన మనకి ఏర్పడతాయి అనేది గుర్తించాలండి. క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై క్యాపిటల్ టీ స్మాల్ ఆర్ స్మాల్ టీ. ఓకే, రైట్ ఆన్సర్ మనకి ఇక్కడ 24 రైట్ ఆన్సర్ ఇదండి, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్యాపిటల్ వై స్మాల్ వై అనేది ఈ విధమైన విధానంలో మనకి F1 తరంలో రావటం జరుగుతుంది. 2 జన్యువుల అనువంశికత అండి, గుర్తుపెట్టుకోండి, అంటే ద్విసంకరణ సంకరణంలో. సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 24, మెండల్ ద్విసంకరణంలో దృశ్య రూపాలు గుండ్రని పసుపు ఈస్టు, ముడతలు పసుపు ఈస్టు, గుండ్రని ఆకుపచ్చ ఈస్టు, ముడతలు ఆకుపచ్చ ఈ నిష్పత్తులు కనిపిస్తాయి. ఏ నిష్పత్తులు కనిపిస్తాయి? 9:3:3:2, 9:3:3:1 అదేవిధంగా 9:3:3:1:9, 9:2:3:1. ఓకే, రైట్ ఆన్సర్ మనకి 25th మనకి 9:3:3:1 అండి, ఈ రేషియోలో మనకి కనిపించడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26, పరీక్ష సంకరణంలో F1 తరం సంకర మొక్కను బహిర్గతత్వ లక్షణం గల సమయుగ్మజ జనకంతో సంకరణం జరిపినట్లయితే ఏర్పడే సంతతిలో అంతర్గత లక్షణం గల మొక్కలు ఏర్పడవు. ఓకే, ఏర్పడిన మొక్కలన్నీ బహిర్గతత్వ దృశ్య రూపాన్ని కలిగి ఉన్నప్పటికీ డాష్ జన్యురూప నిష్పత్తిని చూపిస్తాయి. ఈ రకమైన జన్యురూప నిష్పత్తిని చూపిస్తాయి. చూడండి 1:3, 1:2:1, 1:3:1. సో రైట్ ఆన్సర్ మనకి 1:1. సో నెక్స్ట్ మనకి 27 క్వశ్చన్ నెంబర్, ఈ సంవత్సరంలో మనకి క్షయకరణ విభజనలో క్రోమోజోముల్లో చలనాన్ని గుర్తించారు. ఈ సంవత్సరంలో క్షయకరణ విభజనలో క్రోమోజోముల చలనాన్ని గుర్తించారు. క్రోమోజోములు అండి, రైట్. ఓకే, 1900, 1902, 1865, 1857. ఓకే, రైట్ ఆన్సర్ మనకి 1902. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28, మోర్గాన్ అతని అనుచరులు ప్రకారం జన్యువులు ఈ క్రోమోజోమ్ పై ఉంటాయి. X క్రోమోజోమ్, Y క్రోమోజోమ్, XY క్రోమోజోమ్, XYZ క్రోమోజోమ్స్. ఓకే, ఇది మాత్రం కాదు, ఎందుకంటే మనకి ఆప్షన్ ఎవరు కట్టించాము. సో ఇక్కడ మనకి ఈ మూడిట్లో ఆన్సర్ ఒకసారి గమనించినట్లయితే ఎక్స్ క్రోమోజోమ్ పైన ఉంటాయండి. ఎక్స్ క్రోమోజోమ్ పైన మనకి జన్యువులు అనేవి ఉంటాయి. సో మనకి క్వశ్చన్ నెంబర్ 29 అండి, క్రోమోజోముల అనువంశికత సిద్ధాంతాన్ని ప్రయోగపూర్వకంగా పరిశీలించిన వారు సట్టన్ బోవేరి, మోర్గాన్ అతని అనుచరులు, సట్టన్ అతని అనుచరులు, ఆల్బర్ట్ స్టార్ట్ వాంట్. ఓకే, మోర్గాన్ అతని అనుచరులు క్రోమోజోముల అనువంశికత సిద్ధాంతాన్ని ప్రయోగపూర్వకంగా పరిశీలించారండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30,
F1 సంతతికి చెందిన శంకర మొక్కను జనకులలో దేనితోనైనా గాని లేక జనకుల జన్యురూప దృశ్య రూపాలలో సారూప్యత కలిగిన జీవిత సంకలనం చేస్తే దాన్ని ఏమందరు? జీవితో సారూప్యత కలిగిన జీవితో సంకలనం చేస్తే దాన్ని ఏమందరు? పరీక్ష సంకరణం, క్రోమోజోమ్ సంకరణం, పచ్చ సంకరణం, అసంపూర్ణ బహిర్గతత్వం. ఓకేనా? రైట్ ఆన్సర్ మనకి పచ్చ సంకరణం అనేది రైట్ ఆన్సర్ అండి. ఓకే, రైట్. సో ఈ విధంగా మనకి ఇక్కడ సెకండ్ ఇయర్ బాటనీలోని మనకి అభ్యర్థులందరూ కూడా కొంచెం జెనెటిక్స్ పైన మళ్ళీ ఒకసారి బిట్స్ అనేది చేయండి అని మనకు కామెంట్ రూపంలో లేదా మెసేజ్ చేయడం జరిగింది. సో దాని ప్రకారం నేను ఇక్కడ మనకి టెస్ట్ సిరీస్లో ఎస్ఏ బయాలజీ టెస్ట్ సిరీస్లో భాగంగా మనకి జెనెటిక్స్ సెకండ్ ఇయర్ జెనెటిక్స్లోని పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాము. సో మనకి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కోరిక మేరకు మనకి పార్ట్ 2ను కూడా అప్లోడ్ చేసి టెస్ట్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ పార్ట్ 2నే మీకు ఈ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇదే విధంగా మిగతా అన్ని కూడా మ్యాక్సిమం అన్నిటి ఏదైతే మనకి కొంచెం క్రిటికల్గా మనకి ఎక్కువగా కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయో అటువంటి చాప్టర్ తీసుకొని మనకి ఎగ్జామ్ జరిగేంత వరకు కూడా 24th వరకు కూడా మీకు ఇదే విధంగా మనకి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాసే డిఎస్సి రాసే అభ్యర్థుల వారి కోసము కాబట్టి ఈ అభ్యర్థులను గమనించాలి. సో మనకి మీరు కానీ ఈ పర్చేజ్ చేసినట్టు ఇప్పుడు కానీ పర్చేజ్ చేసినట్టయితే ఓన్లీ 399 రూపీస్ తో మీకు ఇవన్నీ కూడా మీరు ఒకే దాంతో అంటే ఈ 399 రూపీస్ తోటి అన్ని రకాల మెథడ్స్ కానీ అదేవిధంగా కంటెంట్ ఇంటర్మీడియట్ కంటెంట్ కానీ మొత్తం కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. సో కాబట్టి అభ్యర్థులు కూడా అందరూ కూడా ఉపయోగించుకోండి. ఈ టైంలో బుక్స్ అన్ని కూడా చదివినవన్నీ కూడా ఒక పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ వైజ్గా ఒక్కొక్క చాప్టర్ తీసుకొని మనకి క్వశ్చన్ పేపర్లు వీలు ఉన్నంత వరకు ఎక్కువ క్వశ్చన్ పేపర్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో ఈ టైంలో ఖచ్చితమైన రైట్ టైం ఇది. ఈ టైంలోనే మీరు ఉపయోగించుకోండి. చాలా తక్కువ అమౌంట్, ఇక్కడ వేలు ఏమీ అవసరం లేదు మీరు కట్టాల్సిన అవసరము. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది, ఒకసారి కూడా గమనించండి, రైట్. సో దీనికి సంబంధించిన ఆన్సర్స్ కూడా మనకి ఈ విధంగా ఇక్కడైనా ఉన్నాయి మనకి చూడండి. ఓకేనా? సో రేపు నెక్స్ట్ ఇంకొక వీడియో తోటి ఇంకొక టాపిక్ తోటి ఇంకొక వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. రైట్, ఓకే.